మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సినిమా కెరీర్లో సూపర్ సక్సెస్ హీరోయిన్స్లో సమంత ఒకరు. తన పర్సనల్ లైఫ్లో కూడా లవ్ సక్సెస్ చేసుకుని నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారింటి కోడలుగా అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత రిలీజ్ అయిన తొలి చిత్రం రాజుగారి గది 2 సక్సెస్తో నాగార్జున ఫ్యామిలీకి మెట్టినింటా సెంటిమెంట్ నిలబెట్టింది. అడుగుపెట్టిన వేళా విశేషం అంటారుగా, అలా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో సావిత్రి జీవితంపై తెరకెక్కుతున్న మహానటిలో కీ రోల్ పోషిస్తోంది సమంత. తమిళంలో కూడా 2 సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అటు పర్సనల్ లైఫ్ లో కూడా ఫ్రీడమ్ లో ఏమాత్రం తేడా రాకుండా హ్యాపీగా గడిపేస్తున్నానంటోంది. అయితే తనకు ఈ మధ్య చాదస్తం ఎక్కువైందంటోంది. సహజంగానే పెళ్ళయ్యాక అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ చాలా మార్పులు వస్తుంటాయి. సమంత కూడా మారింది. వ్యక్తిగతంగా పెద్దగా ఏం మారలేదు. నా స్వేచ్ఛని కోల్పోయే పరిస్థితులు, నా అభిరుచుల్ని మార్చుకోవాల్సిన అవసరాలు రాలేదని స్పష్టం చేస్తూనే వ్యక్తిగతంగా మాత్రం మారాల్సి వచ్చిందని అంటోంది. కథల్ని ఎంచుకునే విషయంలో ఇదివరకటి కంటే ఎక్కువ జాగ్రత్త పడుతున్నాను. నిజానికి ముందు నుంచి నాకు కొంచెం చాదస్తం ఎక్కువే. మంచి సినిమాలు చేతిలో ఉండడం వల్ల కాస్త అటు ఇటుగా ఉండే కథల్ని పక్కన పెట్టే అవకాశం వచ్చేది. ఓ సినిమాకి నో చెప్పాలంటే కారణాలు వెతుక్కోవాలి కదా. అందుకే ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అంటూ పట్టుబట్టి తప్పుల్ని వెతికేదాన్ని. ఇప్పుడు అది మరింత ఎక్కువైంది. అంటే చాదస్తం మరీ ఎక్కువైందన్నమాట. ఏం చేసినా కెరీర్ బాగుండాలనే కదా అంటోంది శ్యామ్.